ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్రం తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కహానీలు చెప్తున్న మోదీ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుసేరు అమ్ముతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్రం తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కహానీలు చెప్తున్న మోదీ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుసేరు అమ్ముతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.